సత్యము, ధర్మము, న్యాయము, అహింస నాలుగు పాదముల నడిచినటువంటి ఒక ధర్మం, ఒక సత్యం, ఆ పాదాలపై నిలిచి నడుస్తున్నటువంటి భూమి భారతదేశం. ప్రపంచ దేశాలన్నింటికీ పూజాగది నా భారతదేశం అని వివేకానంద స్వామి వారు చెప్పారు. భారత్ అన్నటువంటి శబ్దంలోనే ఎంతో శక్తి ఉంది. భా అంటే వికాసం, ప్రకాశం, తేజస్సు. రా అంటే రమించడం, దానితో రతి చేయటం, కాంతితో రతి చేసి. తా అంటే తరించడం, తత్వం. తేజస్సుతో రమించి తరించేటటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి పుణ్యస్థలి గనుక ఈ భూమికి భారత్ అని పేరు పెట్టారు. ఇది ఈరోజు ఈ మధ్యకాలంలో పెట్టిన పేరు మాత్రం కాదు. ఇది సనాతన కాలం నుంచి, కృత యుగాది నుంచి కూడా ఈ పేరు అనేది ఉంది. ఎందుకంటే భారత్ అనే శబ్దం అనేది ఋషి సాంప్రదాయం నుంచి ఆవిర్భవించింది. ఆ ఋషి సాంప్రదాయం నుంచి ఆవిర్భవించేటప్పుడు ఋషులందరూ కలిపి మన యొక్క భూమికి ఒక పేరు పెట్టారు. అదే వారు ఋషి సాంప్రదాయంలో వారు ఒక పేరుతో ధర్మాన్ని ముందుకు నడిపినారు. ఆ రోజు అత్రి, భరద్వాజ, కశ్యప, అంగీరస, క్రతు, కర్దమ ఇట్లాది మునులందరూ కూడా కలిపి పెట్టినటువంటి పేరు ఇది, భారత గణ పరిషత్తు. భారత గణము అంటే తేజస్సుతో లీనమై తరించేటటువంటి గణము. అందుకే మునులందరూ భారత గణ పరిషత్తు అని ఒక సమితిని ఏర్పాటు చేశారు. ఆ కాలంలో ఒక్కొక్కరికి ఈ సమితిని పరిపాలించడానికి ఒక అధ్యక్ష పదవులు వచ్చినాయి. వాటిని వారు చక్కనైనటువంటి నిష్ఠా నియమాలతో నడుపుకొచ్చారు. కాలక్రమేణా కణ్వ మహర్షికి అది వచ్చింది, అధ్యక్ష పదవి. ఆ కాలంలో కణ్వుడు పెంచినటువంటి కుమార్తె మేనక, మేనకా కుమార్తె శకుంతల. శకుంతలను ప్రేమించినాడు దుష్యంతుడు, గాంధర్వ వివాహం చేసుకున్నారు. ఆ కారణంగా దుష్యంతుని బీజంతో శకుంతల గర్భవతి అయింది. శకుంతలకు పుట్టినటువంటి వాడు ఆ శిశువుకి కణ్వ మహర్షి ఆశ్రమంలోనే పుట్టినాడు కనుక ఆ శిశువుకి భరత్ అనే పేరు పెట్టాడు కణ్వ మహర్షి. అంటే అప్పటికి భారత గణ పరిషత్ అనేది అధ్యక్షులు కనుక ఆ భరత్ అన్నటువంటి పేరు పెట్టి భవిష్యత్తులో ఇతడు గొప్ప చక్రవర్తి కావాలని దీవించి ఆయన భవిష్యత్తునే తెలుసుకొని, ఎందుకంటే వారు భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిన కాలజ్ఞానులు కనుక తెలుసుకొని అతనికి భరత్ అని పెట్టారు. ఆ భరతుడు పరిపాలించినటువంటి భూమి కారణంగా మనకు భారతదేశం అనేది పేరు వచ్చింది. అయితే భారతదేశం కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇదిరా భారతదేశం, ఇది నా భారతదేశము, ఇది నా బంగారు భూమి, ఇహ పర తీర్థము. ఇది నా బంగారు భూమి, ఇది నా బంగారు భూమి, ఇహ పర తీర్థము. ఇది నా
జ్ఞాన సమీరము ఇది నా యోగాగ్ని రగుల్చు, ఇది నా యోగాగ్ని రగుల్చు ఈశ్వర పీఠం. ఈ భారతదేశం ఋషిపీఠం, యోగ సమీరం, యోగాత్మను రగిలించినటువంటి దివ్యక్షేత్రం, ఇహపరాలకు తీర్థం. ఇట్టి భారతదేశంలో పుట్టడమే మనం చేసినటువంటి పుణ్యమని చెప్పుకోవాలి. భారతీయ అనే శబ్దం వచ్చేసరికి శరీరం పులకిస్తుంది, భారతీయుడు అనేసరికి ప్రపంచ దేశాలన్నీ కూడా గౌరవిస్తాయి. భారతి అని శబ్దం అనేది మనం వినేసరికి మనలో ఉన్న జ్ఞాన చైతన్య శక్తి ఎంతో ఆనందదాయకంగా ఆలోచనలు స్ఫురింపచేస్తుంది. అట్టి భూమి మన భారతదేశం. భారతదేశంలో పుట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా గర్వించాలి. ఎందుకంటే భారతీయులు వేద వాంగ్మయాలను తెనిగించినటువంటి మహర్షులు భారతీయులే. భారతీయ సంస్కృతిని మించినటువంటి సంస్కృతి ఇంకొకటి ఉండదు. సప్తక్షేత్రాలు, 7 క్షేత్రాలు ముఖ్యమైనవి ఉన్నవి. అలాగే సప్త కులపర్వతాలు 7 ఉన్నవి. అలాగే సప్త సముద్రాలు 7 ఉన్నవి. అలాగనే సంగీత తత్వ రహస్యానికి మూలమైనటువంటి సప్త స్వరాలు పుట్టింది కూడా ఇక్కడే. సప్త పదికి అర్థం చెప్పింది కూడా ఇక్కడే. సప్త ఋషీశ్వరులు తిరిగినటువంటి స్థలం కూడా ఇదే. భారతీయత అంటే అది గొప్ప విశిష్టమైనటువంటి పదము. భారత అనే శబ్దానికి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. 33 కోట్లు దేవతలంతా కూడా తరించాలనే ఉద్దేశం వారికి కలిగేటప్పుడు ఈ భారత భూమి మీదే ఏదో నెపంతో పుడతా ఉంటుంటారు. ఈరోజు ఋషీశ్వరులుగా, సన్యాసులుగా, మహాయోగులుగా, మహాత్ములుగా ప్రకటితమవుతున్నటువంటి ఈ భూమిలో ఉన్నటువంటి వారంతా కూడా మహాభక్తులుగా ప్రచురితమైనటువంటి వారంతా కూడా ఒక యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య గరుడోలుగా అష్ట ఆ దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతలందరూ ధరించడానికి ఒక శరీరాన్ని ధరించి వచ్చినటువంటి భూమి ఇది. ఒక ముని కానీ, ఒక సన్యాసి కానీ, ఒక యోగి కానీ, ఒక భక్తుడు కానీ ఇటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరూ దేవగణాలకు సంబంధించినటువంటి వారే. అయితే మరి భారత భూమిలోనూ కష్ట నష్టాలు కష్టాలు ఎందుకు అంటే ఎక్కడ మంచి ఎక్కడుందో చెడక్కడ ఉంటుందన్నమాట. అలాగనే దేవగణాలతో సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ పుట్టినారు. అలాగే ఆసురీ గణాలు అంటే రాక్షసులు కూడా ఇక్కడే పుట్టారు. ఎప్పుడు మన పునాది నుంచి కూడా రాక్షసులకు దేవతలకు వైరం అనేది ఉంది. కనుక కృతయుగంలో దేవతలు రాక్షసులు వైరం సంబంధం పెట్టుకున్నారు. అలాగే త్రేతాయుగంలో రాక్షసులు ఉన్నారు, దేవతలు ఉన్నారు. అలాగే ద్వాపర యుగంలో అప్పుడు కూడా రాక్షసులు ఉన్నారు, దేవతలు ఉన్నారు. వాళ్ళ విషయాలు పేర్లు మనం చెప్పుకుంటే అర్థమవుతుంది అనుకోండి. అలాగే కలియుగంలో కూడా రాక్షసులు దేవతలు ఉన్నారు. ఈ భారత భూమిలో కష్టాలను నష్టాలను దాటుకొని ఇష్టమైనటువంటి మోక్ష సమీరానికి చేరుకోవాలనుకుంటే మునులు ఉన్నారు. ఈ పుణ్యభూమి, ఇది పుణ్యభూమి. ఈ పుణ్యభూమిలోన పుట్టినవారు తరిస్తారు, కాలు పెట్టినవారు తరిస్తారు, ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమికి అడుగు పెడితే చాలు, వాళ్ళ జీవితం ధన్యమవుతుంది. అందుకనే పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ భారత ఖండం మీదకి వస్తారు,
ఇక్కడ ఉన్న క్షేత్రాలు దర్శిస్తారు, మునీశ్వరులను దర్శిస్తారు, వారు ఇచ్చినటువంటి మంత్రాలు కూడా స్వీకరిస్తారు. ఇక్కడ మన హిందూ తత్వాన్ని, భారత తత్వాన్ని వాళ్ళు ఆకలింపజేసుకొని ఇప్పుడు ఎంతోమంది ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి పరదేశీయులు కూడా ఈ భారత భూమిలో తిరుగుతూ ఉన్నారు. కనుక భారతదేశం దేశం సందేశమైంది, మన భారతదేశమే సందేశమయ్యింది, మన భారతదేశమే ఉపదేశమయ్యింది, మన భారతదేశమే సర్వజీవ ప్రకాశమయ్యింది, మన భారతదేశమే సర్వానికి కూడా కాంతిపుంజాలు చెందినటువంటి పరమ ప్రదేశమయ్యింది. కనుక ఈ భారత భూమిలో పుట్టినటువంటి గొప్ప అంశ కనుకే దేవే మన వివేకానంద స్వాములు వారు దేశమంతా తిరిగి, ఆ యొక్క విదేశాలన్నీ తిరిగి మన యొక్క భారతదేశ సంస్కృతిని చాటి చెప్పారు. భారతీయత గొప్పది. భారత్ భారత్ భారత సప్తకోటి మంత్రాలు మనకున్నాయి. ఆ సప్తకోటి మంత్రాలు ఒక పద్ధతిగా అంగన్యాస కరణ్యాస మహన్యాసాలతో తెలుసుకొని చేయవలసినటువంటి పనులు అంతా కష్టపడలేమనుకుంటే మీరు భారత్ 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 అనండి, తరించిపోతారు. ఆ భారత్ అనే మూడు అక్షరాల్లో అంత శక్తి ఉంది. కనుక భారతదేశ సంస్కృతిని తెలియటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. భారత భూమిలో ఉన్నప్పుడు మనం అశ్లీలమైనటువంటి పనులు కానీ, అశ్లీలమైనటువంటి మాటలు కానీ, అశ్లీలమైనటువంటి చరిత్రలు కానీ సృష్టించడానికి ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే రౌరవాది నరకాలు 27 ఉన్నాయి, అవి తప్పకుండా అనుభవించే యోగం వస్తుంది. వారు జన్మలు ఎలా హీనాతీనం అవుతాయో చెప్పలేము. కనుక భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయం, భారతీయ తత్వాన్ని ఆకలింపజేసుకోవడానికి మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. వారి యొక్క ఆశీర్వాదాలు స్వీకరించండి, వారి ఉపదేశాలు పొందండి. భారతదేశ కీర్తిని నలుదిశలు కూడా పాకించడానికి వేదములు, వేదాంగములు, ఇతిహాసములు, కావ్యములు, పురాణములు ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉన్నటువంటి తత్వ దీపిక మన భారతదేశం. కనుక భారతదేశ సంస్కృతికి అందరూ వారసులై ముందు ముందు మంచిని గ్రహించురుగాక. హరి ఓం తత్సత్.